హాయ్ గైస్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం తెలంగాణ అండ్ ఆంధ్ర టూ స్టేట్స్ స్పెషల్ దాల్చా రెసిపీ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, నేను చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ వీడియో మొత్తం చూసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దీనికి మనకి ఏ వెజిటేబుల్స్ అవసరం లేదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే దాల్చా రెసిపీ. సో ఇప్పుడు ఇంకా మనం వీడియోలోకి వెళ్దామా? ముందుగా దీనికోసం నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని కొన్ని వాటర్ పోసేసి నానబెట్టుకున్నాను. అలాగే ఈ కందిపప్పు కూడా 2 టీ గ్లాసుల కందిపప్పు తీసుకొని ఇది కూడా శుభ్రంగా కడుక్కొని తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసేసి నానబెట్టాను. ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను కందిపప్పు. వెల్లుల్లి పొట్టి తీసి ఉంచుకోవాలి, దాన్ని మనం ఇందులో వేసేసి కచ్చాపచ్చగా దంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ నానబెట్టుకున్నాం కదా కందిపప్పు, దీంట్లో మనము ఇప్పుడు వెల్లుల్లి అండ్ జీలకర్ర దంచానండి, ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు యాడ్ చేశాను, క్లిప్ అనేది మిస్ అయింది. తర్వాత కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు సిమ్లోనే కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ అయ్యాక మనకి పప్పు అనేది ఇలా బాగా కుక్ అయ్యిందండి. ఇందులో తగినంత ఉప్పు వేసుకున్నాము. తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని నుంచి రసం తీసి పెట్టుకున్నాను, అది యాడ్ చేసుకోవాలి. మీరు పులుపు ఎక్కువ తినేది ఉంటే కాస్త ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, అది మీ టేస్ట్ని బట్టి. నెక్స్ట్ పచ్చిమిర్చిలా పొడవుగా కట్ చేసుకున్నవి ఒక 5 పచ్చిమిర్చి యాడ్ చేశాను. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కొన్ని వాటర్ యాడ్ చేయాలండి. దాల్చా అనేది పలచగా ఉంటేనే బాగుంటుంది, తిక్కుగా ఉంటే అంత బాగోదు. నెక్స్ట్ స్టవ్ పై పెట్టేసి ఈ చింతపండు రసం పప్పు బాగా మిక్స్ అయ్యే విధంగా ఒక 10-15 మినిట్స్ మనము మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేయాలండి. ఆయిల్ అనేది కాస్త హీట్ అయ్యాక జీలకర్ర వేశాను, నెక్స్ట్ ఆవాలు వేశానండి, మళ్ళీ కాస్త జీలకర్ర వేశాను సరిపోదనిపించి. నెక్స్ట్ ఎండుమిర్చి యాడ్ చేసుకుందాము. ఇవి కాస్త వేగాక నేను వెల్లుల్లి దంచి పెట్టుకున్నానండి, ఆ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. పప్పులో వేసిన దానిలో జీలకర్ర వెల్లుల్లి దంచి వేశాను, ఇప్పుడు వేసింది ఓన్లీ వెల్లుల్లి మాత్రం వేసాను. పోపు అనేది బాగా వేగిందండి, వెల్లుల్లి కూడా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేశానండి. కరివేపాకు చిటపల్లాగా చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను, నూనె కాస్త వేడిగా ఉన్నప్పుడే కొంచెం పసుపు యాడ్ చేశాను, మంచి కలర్ వస్తుంది మన దాల్చాకి ఇలా ఇప్పుడు పసుపు వేయడం వల్ల. కుక్ అవుతున్నప్పుడు ఆల్రెడీ వేశాను, ఇప్పుడు కాస్త వేశాను అంతే పోపులో. నెక్స్ట్ మనము 15 మినిట్స్ బాయిల్ చేసుకున్నాం కదా, బాగా బాయిల్డ్ అయిపోయిందండి ఇది. సో ఇది యాడ్ చేసుకోవాలి మనం పోపులో ఈ దాల్చాని. అంతే అండి, చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్, ఎవరైనా ఈజీగా చేసేయచ్చు అండి. ఓన్లీ పప్పు, చింతపండు రసం, మిర్చి అంతే. వేడి వేడి చూసారా ఎలా పొగలు వస్తున్నాయా, వేడి వేడి దాల్చా రెడీ అండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.